నిన్ను ఒకటి అడగచ్చా? ఏంటి? నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇష్టం అంటే నాకు మా నాన్న ఇష్టం. ఆఫ్ కోర్స్, నాకు మా నాన్న అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి విద్యా బుద్ధులు చెప్పించి గౌరవ మర్యాదలు నేర్పించి అలాగ మై డాడ్. ఇంకా 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 అమ్మ ఇష్టం. ఆఫ్ కోర్స్, నాకు మా అమ్మ అంటే ఇష్టం. చిన్నప్పుడు లాలి పాటలు పాడి గోరు ముద్దులు తినిపించి అలా మై మదర్. ఇంకా నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇంకా ఇంకా చిరంజీవి. చిరంజీవి చిరంజీవి ఫిల్మ్ యాక్టర్. ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి? ఫైట్లు చేస్తాడు, డాన్సులు బాగా చేస్తాడు, రక్తదానాలు, బ్లడ్ బ్యాంక్, సంఘ సేవ. ఐ లైక్ హిమ్, మంచి వ్యక్తి. ఆయన అంటే మనకు కూడా బాగా ఇష్టం. అది కాదు మధు, చిరంజీవి అమ్మ నాన్న వీళ్ళందరూ బాగా కామన్ గా నచ్చే వ్యక్తులు. నీకు పర్సనల్ గా స్పెషల్ గా ఎవరంటే ఇష్టం? అయ్యో మధు 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 మధు, ఇలా చూడు, నేను ఎవరినో ఇష్టపడతానని చెప్పాలని ఆశపడుతున్నా. పేరు చెప్పు, ఇష్టమని చెప్పేస్తాను. ఏం లేదులే, లైట్ తీసుకో. అయ్యో గుడ్ నైట్. నువ్వు చెప్పు, ఐ లవ్ యూ అని. నీలా కాదు, కానీ నువ్వు నన్ను ప్రేమించిన దానికంటే నేను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాను. నువ్వు ఇష్టపడకపోయినా ప్రేమిస్తాను. నువ్వు ద్వేషించినా ప్రేమిస్తాను. చివరి వరకు thank you.
వెతికాను కదా. ఐ లవ్ యూ. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నేను లవ్ చేయడం మొదలెట్టాను. ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నాను, ఈ స్టూడెంట్ పాసా ఫెయిలా లేక స్ట్రైట్గా టీసీనా? నవ్వుతున్నారు. ప్లీజ్ ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. నేనేమి చెప్పలేను. అమ్మతో వచ్చి మాట్లాడండి. అయ్యో, అమ్మతో మాట్లాడడానికి ముందు నేను ఒక పిక్చర్ డైరెక్ట్ చేయాలి. నేనేమిటి లోకానికి నిరూపించుకోవాలి? అంతవరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పే హక్కు నాకు లేదు. కానీ ఒక్క సంవత్సరం ఏదో విధంగా ఒక ఛాన్స్ పట్టుకుని పిక్చర్ డైరెక్ట్ చేసి వచ్చేస్తాను. ఇవ్వండి మూడు టైటిల్స్, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. నేను చేయను. ప్లీజ్, నా ఇన్స్పిరేషన్ మీరే కదండి, సెలెక్ట్ చేయండి. కమ్ ఆన్ ప్లీజ్. ఐమ్ సో సారీ. నో నో అంటూనే సెలెక్ట్ చేశారు. వేగం వేగం బై మనోహ. ఎస్, పిక్చర్ పూర్తి చేసి వాయు వేగంతో వస్తాను. వచ్చి మీ అమ్మతో మాట్లాడతాను. బాయ్. మరి మరి ఏదైనా ప్రాబ్లమా? మరి మరి నీ మీద పిచ్చ కోపంగా ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపో. నేనేం చేశాను? ఏదో తప్పు జరుగుతుందని తెలియగానే నాకు వచ్చి చెప్పొచ్చుగా. నాకేమైనా తెలిసి చేశానా? నీ దగ్గర ఏమన్నా దాచానా ఇంతవరకు? ఇందులో తను తప్పేం లేదన్నా. నువ్వేంటి దానికి సపోర్టా? లేదన్నా. ఏం లేదన్నా. ఇలా అమాయకంగా నా వెంట పడుతుంది కాబట్టి దాన్ని వాడుకున్నారా? ఎలమందాన్ని. నిన్ను ప్రేమించడం తప్ప. ఏ, నేను అడిగానా? నీ ప్రేమేనే నాకు ప్రాబ్లం. ఏంటి? నువ్వే నా ప్రాణం అనుకుని వెనకాలే తిరిగాను చూడు. నువ్వెంత కసిన్నా మళ్ళీ వస్తానని అలసి కదా నీకు తల్లప్పగా మారాకని నేను. ఇంతలా అరుస్తున్నావు, ఈ పిల్లని ఇంత డేంజర్ అని పనులు పెట్టావే, అది సేఫ్గా వెళ్ళిందా తిరిగి ఇంటికి వచ్చిందా అని ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? అంతేలే, నేనే నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నీకెవరైనా తుప్పించి దానిలో ఏడవాలి, నువ్వు ఎంత తిట్టినా భరించాలి. కానీ నీకు నేను మనసులో కూడా కనిపించను కదా, ఏదో ఒక రోజు నేను పోతే కానీ నా విలువ తెలియదు నీకు. Thank you.
in the city? Yes. Hey, నా సీట్ లో కూర్చున్నా ఏంది? సార్, మీరు ఏమనుకోపోతే అక్కడ కూర్చోగలరా? ట్రైన్లో సింగిల్ సీట్ దొరకడే కష్టం, దాంతో ముంగడ జబర్దస్త్ ఫోర్ దొరకడం ఇంకా కష్టం. నేనేమన్నా పగలగానే కనబడుతున్నా వెనకు? చెల్లవు లేవులేవు. హలో అంకుల్, అది నాది. కుక్కటికి దొరుకు తాను ఎత్తుకోపోతారు. ఏమున్నారు బా పబ్లిక్? రాజారే ఢిల్లీ ఐసా మస్తు లగ్రీ తు మై బీ ఢిల్లీ జారా కార్ అయితే ఢిల్లీ మే కైకు శర్మా రే హోటల్ ఏ క్యా ఫైవ్ స్టార్ హోటల్ మేరే పాస్ పర్మనెంట్ రూమ్ భీ క్యా బోల్తీ బోల్నా comfortable there. నువ్వు ఎవరు అన్నకు అడగలంపించట్లేదు, ఎందుకంటే నువ్వు నాకు బాగా తెలిసి అనిపిస్తుంది. నాకు కూడా. ఎక్కడికి వెళ్తున్నావు? లాహోర్. యు మీన్ పాకిస్తాన్? Yes. ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఉందా? లేదు, ఢిల్లీ నుంచి లాహోర్ వరకు ట్రైన్ ఉంది, సంజోతా ఎక్స్ప్రెస్, ద ఓన్లీ ట్రైన్ దట్ రన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. మరి హైదరాబాద్లో ఏం చేస్తున్నావు? ఐమ్ డూయింగ్ మై ఇంజనీరింగ్ యాజ్ అన్ ఎక్స్చేంజ్ స్టూడెంట్. కొంచెం ఇస్తావా? సారీ జ్యువెల్స్ అన్ని ఎక్కడే? అదంతా నా వల్ల కాదు, నువ్వు పంచాలాల్చి కట్టుకున్నావా? పోరా. ఏమైంది? వి మేడ్ ఇట్. మన మన ఇల్లు, మన బెడ్రూమ్, మన ఫస్ట్ నైట్ హస్ కదా. కింద మీద పడి ఎలాగూ వన్ ఫైన్ డే. అలా స్కూల్కి వెళ్ళేటప్పుడు రెయిన్లో రోడ్లో సైకిల్ చైన్ పడిపోయి నిలబడున్నావు. ఎప్పుడో చాలా రోజుల క్రితం జరిగినట్టుంది. అలా బైక్ ఆపకుండా వెళ్ళిపోయి ఉంటే హాయిగా ఉండేవాడిని. ఏంటి అలా కొట్టేశావు? ముందు ముందు చూడు. మంచి ఫస్ట్ నైటేనే. ఎత్తు రా. యా ఓకే.
యూ రామ్. నేను నిన్ను లైఫ్లో ఎప్పుడూ కష్టపెట్టను, ఎవరు నిన్ను కష్టపెట్టినా సహించను. తెలుసురా. ఎక్కడ తీసుకోవుతున్నావు రే బా? అన్న రూమ్ అంతటి రూమ్ లో ఎమర్జెన్సీ అంట, నర్స్ పిలుస్తుంది, జల్ది పో జల్ది జల్ది. అన్న ఎక్కడ పంపిస్తున్నావు? ఓ అబ్బా, నేను రాన్నే ముందు ఈ రా. ఏం కాదు రా కదా. ఏం చేస్తున్నావు? ఎక్కడ తీసుకోవుతున్నావు రా చెప్తా. అరే ఆగు. ఏం కోతిపిలో ఉన్నావు, నీతో ఉంటే లైఫ్ మొత్తం అడ్వెంచరే. థ్యాంక్స్. ఇప్పుడు చెప్పు. చాక్లెట్ చాలా బాగుంది, లేకపోతే నువ్వు తీసుకొచ్చి నన్ను చెప్పమంటావు ఏంది? ఓకే, మా కాలేజ్లో ఒక అబ్బాయి ఉన్నాడు, రాహుల్. సూపర్ హ్యాండ్సమ్, జస్ట్ లైక్ విజయ్ దేవరకొండ. నేనంటే చాలా ఇష్టం తెలుసా? ఎప్పుడు చూసినా గిఫ్ట్స్, రోజెస్, కార్డ్స్ ఇస్తూనే ఉంటాడు. అయితే లాస్ట్ వీక్ రాహుల్ ప్రపోజ్ చేసిండు. సో నేను యాక్సెప్ట్ చేద్దామా లేదా అని ఆలోచిస్తున్నా. నువ్వేమంటావు, యాక్సెప్ట్ చేయాలనా చెప్పు. రిజెక్ట్ చేసే అనిత. రాహుల్కి పోయి నువ్వు చెప్పి. ఎందుకని అడిగితే ఏం చెప్పాలి? నా లైఫ్లో ఆల్రెడీ ఒకడు ఉన్నాడని చెప్పు. వాడికి నేను అంటే ప్రాణం అని చెప్పు. నేను అంటే పడి సస్తాడని చెప్పు. నే అంటే చాలా ఇష్టం అని చెప్పు. వానికి నా పెయింటింగ్స్ అన్న, నా నక్కరాలన్నా చాలా ఇష్టం అని చెప్పు. నేను వాని పక్కన ఉంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాడని చెప్పు. నా కళ్ళంటే ఇష్టం, నా ముక్క అంటే ఇష్టం, నా పెదాలంటే చాలా ఇష్టం అని చెప్పు. రోషన్, నేను నిన్ను అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటో అడుగు. నీకు గాథంటే ఇష్టమా? ఓ, అయితే ఇష్టమేనన్నమాట. తనకి? నాకు తెలీదు. నాకు తెలుసు రోషన్, తనకు కూడా ఇష్టమే. ఇష్టం ఉంటే తనకి ఓపెన్గా చెప్పొచ్చుగా, మనసులోనే ఉంచుకొని ఎందుకు ఫీల్ అవుతావు? రోషన్, నీ క్యారెక్టర్కి తనే మ్యాచ్ అవుతుంది. నేనే ఎక్కువ పొసెసివ్గా ఉంటూ నిన్ను బాగా బాధ పెట్టాను. అది సెల్ఫిష్ అవ్వడం వల్ల కాదు, నువ్వంటే బాగా ఇష్టం ఉండడం వల్ల. ఇప్పటిదాకా నిన్ను బాగా డిస్టర్బ్ చేశాను. సో ఇక నా డిస్టర్బెన్స్ ఎప్పుడూ నీకుండదు. ప్రియా, సారీ రా. హే, సారీ ఏమొద్దు. Thank you.
I will miss you, Roshan. నేను పెళ్లి చేసుకోలేదు కార్తిక్, నేను కాదని వెళ్ళా, నిజమే, కానీ పెళ్లి చేసుకోలేదు. నిన్ను చేసుకోవడానికి నాన్న ఒప్పుకోలేదు కాబట్టి ఆయన చూపించిన అబ్బాయిని నేను చచ్చినా చేసుకోలేని చెప్పి ఇక్కడికి వచ్చేసా. 2.5 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. లాస్ట్ ఇయర్ అమ్మ నాన్న నాతోనే ఉన్నారు, అప్పుడు కూడా అడిగారు, నేను కుదరదని చెప్పేశాను. కోపం వచ్చి వెళ్ళిపోయారు. ఐ హావెంట్ మూవ్డ్ ఆన్ కార్తిక్. నా లైఫ్లో ఎవరు లేరు, నువ్వు మాత్రమే. నిజం, ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు, మర్చిపోవడం జరగదు, నేను ఒప్పుకుంటున్నా. నీలాగే నేను కూడా నీతోనే ఉంటున్నా ప్రతి నిమిషం. అండ్ ఐమ్ సో సారీ నిన్ను కాదని వెళ్ళిపోయా. ఆ తర్వాత నిన్ను చూడలేదు, మాట్లాడలేదు, అసలు నీకేం చెప్పలేదు. నన్ను మర్చిపోయి ఉంటావు అనుకున్నా. ఐ వాస్ సో రాంగ్. ఐమ్ సో సారీ. సైలెంట్గా వెళ్ళిపోయేదాన్ని. దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. ఐ నీడ్ టు గో కార్తిక్. జేసీ, జేసీ, నన్ను పెళ్లి చేసుకో ఇప్పుడు. ఇవ్వాలి, మ్యారీ మీ ప్లీజ్. కార్తిక్, 10 ఇయర్స్ తర్వాత మనం మళ్ళీ కలిస్తే దట్ మూమెంట్ ఇస్ గాన్ కార్తిక్ అని అంటావు. అప్పుడే నన్ను ఎందుకు అడగలేదని అంటావు. మళ్ళీ అడుగుతా చేసి, పెళ్లి చేసుకుందాం, నీతో బతకాలి, అదే నా చివరి కోరిక. నాకు వేరే ఏ కోరికలు లేవు. ఇప్పటికిప్పుడే పెళ్లి చేసుకుందాం, ఇవాళ నుంచే కలిసి బతుకుతాం చేసి. ఇన్ని రోజులు వాళ్ళ వాళ్ళే విడిపోయాం, సీరియస్ గా అడుగుతున్నా చేసి. ఐ డోంట్ నో, ఏం జరిగినా నేను చూసుకుంటా. పెళ్లి చేసుకుందాం. ఇది అమెరికా, నడి రోడ్లో నేను కిస్ చేయొచ్చు కదా. Guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.